గ్యాంగ్స్టర్ నయంతో చెట్టాపట్టాలు వేసుకు తిరిగిన కొందరు పోలీసులపై వేటు పడింది. మరికొందరిపై శాఖపరమైన విచారణ ప్రారంభమైంది. మరి కాకిల తర్వాత టార్గెట్ ఎవరు? డాన్ తో దోస్తాన చేసిన రాజకీయ నేతలపైనే తదుపరి చర్యలుంటాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో నయీంతో సంబంధాలు నెలసిన అధికార ప్రతిపక్ష పార్టీల నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మరి ప్రభుత్వానికి సిట్ ఇచ్చిన నివేదికలో ఎవరి పేర్లున్నాయి? ఎవరెవరిపై చర్యలు తీసుకోనున్నారు? నయీం దశాబ్దం పాటు భువనగిరి కేంద్రంగా ప్రభుత్వానికి సమాంతరంగా తన నెట్వర్క్ నడిపిన డాన్ పోలీసులు ప్రజాప్రతినిధుల అండతో బెదిరింపులు, సెటిల్మెంట్లు, మర్డర్లు, కిడ్నాప్ల వంటి దురాఘాతాలకు ఒడిగట్టిన చరిత్ర నయీంది. అప్పటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ లో 2016 ఆగస్టు 8న నయీం ఎన్కౌంటర్ తర్వాత పెద్ద ఎత్తున బాధితులు బయటకొచ్చారు. ఒక్కొక్కరిది ఒక్కో వ్యధ. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడమే కాకుండా ఏ విధంగా పోలీసులు, ప్రజాప్రతినిధులను నయీం వాడుకున్నారో సమగ్రంగా విచారణ జరిపిన సిట్ ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించింది. అప్పట్లో కొందరు ప్రజాప్రతినిధులు తమ ఎదుగుదల కోసం నయీంను పెంచి పోషించినట్లు సిట్ గుర్తించింది. కింది స్థాయి పోలీసు సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు వందలాది సెటిల్మెంట్లలో నయీంకు పూర్తిగా సహకరించారని దర్యాప్తులో తేలింది. సిట్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన చీకటి కోణాల్లో ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు సిబ్బందిపై చర్యలు తీసుకుంటారని అంతా భావించారు. అయితే చాలా రోజులు స్తబ్దుగా ఉన్న నయీం కేసు పోలీసు అధికారులపై చర్యలతో కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో 5 పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తూ తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ ఉత్తర్వులు ఇచ్చారు. సిఐడి అడిషనల్ ఎస్పీ మద్దిపాటి శ్రీనివాసరావు, మీర్చౌక్ ఏసీపీ మలినేని శ్రీనివాస్, సిసిఎస్ ఏసీపీ చింతమనేని శ్రీనివాస్, కొత్తగూడెం సీఐ రాజగోపాల్, సంగారెడ్డి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మస్తాన్లపై సస్పెన్షన్ వేటు పడింది. వీరే కాకుండా మరో 16 మందిపై శాఖపరమైన చర్యలకు ఉపక్రమించారు. ఇప్పటికే కొందరిని మౌఖికంగా విచారించినట్లు తెలుస్తోంది. అనూహ్యంగా నయీం కేసులో పోలీసులపై వేటు పడటం ఆ శాఖలో సంచలనం సృష్టించింది. పోలీసు శాఖలో నయీం సంబంధాలు నెరిపిన వారిపై చర్యలు తీసుకోవడంతో ఇక ప్రజాప్రతినిధులపైన చర్యలు తప్పవనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే భువనగిరి జిల్లాలో నయీంతో పలు సెటిల్మెంట్లు, హత్యల్లో భాగస్వాములైన వారిలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులున్నారు. ఈ ద్వితీయ శ్రేణి నాయకులపై పీడీ కేసులు నమోదై జైల్లో ఉన్నారు. నయీం కేసులో టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఉండాలంటే డాన్తో సంబంధాలున్న నేతలపై చర్యలు తీసుకోవాలని నిఘా వర్గాలు సర్కారుకు సమాచారమిచ్చాయని, దీంతో ఆయా నేతలపై వేటు ఖాయమనే ప్రచారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరుగుతోంది. నయీం ఎన్కౌంటర్ కు కొన్ని రోజుల ముందు జరిగిన పలు సెటిల్మెంట్లు, దందాల్లో సంబంధమున్న వారిలో ఎక్కువగా అధికార పార్టీ నేతలే ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. గతంలో ఇతర పార్టీలో పనిచేసి ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నవారే గ్యాంగ్స్టర్ నేర సామ్రాజ్యంలో కీలక పాత్ర పోషించారని, మొదటి నుంచి పార్టీలో ఉన్నవారెవ్వరికీ నయీంతో సంబంధాలు లేవని అధికార పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే భువనగిరి ప్రాంతంలో అధికార పార్టీ నేత చింతల వెంకటేశ్వరరెడ్డితో పాటు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఏతి విద్యాసాగర్ పలు సెటిల్మెంట్లలో పాల్గొన్నారని, వారికి క్విట్ ప్రోకో పద్ధతిలో నయీం విలువైన భూములతో పాటు నజరాణాలు ఇచ్చినట్లు గతంలోనే సిట్ ప్రాథమికంగా ఆధారాలు సేకరించింది. బినామీల పేరుతో వారు అక్రమంగా విలువైన ఆస్తులను సమకూర్చుకున్నారని కోర్టు అందజేసిన నివేదికలో పేర్కొంది. మరోవైపు నల్గొండ పట్టణంలో నయీం అనుచరుల బలోపేతానికి నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాలకు స్థానిక అధికార పార్టీ నేత సహకరించారు. నయీం ఎన్కౌంటర్ తర్వాత సదరు నేతపై ఛార్జ్షీట్ దాఖలు చేయాలనుకున్న పోలీసులు ఉన్నత స్థాయి నుంచి ఒత్తిడులు రావడంతో వెనక్కు తగ్గారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే కూడా గ్యాంగ్స్టర్ నయీంతో సన్నిహితంగా ఉన్నట్లు పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరితో పాటు కాంగ్రెస్, టీడీపీలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కూడా నయీంతో సంబంధాలు నెరిపారని తెలుస్తోంది. వీరందరిపై చర్యలు తప్పవనే ప్రచారం జరుగుతోంది. వీరిపై చర్యలు తీసుకుంటే రాజకీయంగా పెనుదుమానం రేగే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు నయీంతో సంబంధాలు కొనసాగించిన అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా, లేదంటే దాటవేసే ధోరణి కొనసాగిస్తుందా
పోలీసులపై చర్యలు తీసుకుని పొలిటీషియన్లను వదిలేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, దీంతో తదుపరి టార్గెట్ రాజకీయ నేతలేననే ప్రచారం మాత్రం బలంగా సాగుతోంది.